क्वाइस राजा इंद्रा सी ऑल गुरुसेलो मायंस राजा राजा ने वोच्चे मुंडो इकड़ी के कुंदरो लारी ला वोच्चेरो वच्चेरो वालो इकड़ो उन्ना वालो तो ऐडा गुसु गुसु लाड़ा रो वंटेरे गुरुसेल ने पेकेसे लारी ला वेस्कुनी वेली पायरो पहले टपड़ो आका के नमस्कार मुड़े पेटे ले रहिया निस्वाम अवुंद्रा अवनु इंद्रा ने वाकरे एंचे सो बिन्नी वकरा यिद्दरा नो 12 मंदी यस 12 फेलोस I got angry on my nose. Went and I turned left and right in my fight. Nuva. ఏం రాజా అలా ఆచరణ చూస్తున్నా గుడిసెలన్నీ మాయైపోయినా నిన్నే తీసేశాను ఏ కాదు ఇలాగ ఆక్రమించుకున్న స్థలాల్లో గుడిసెలన్నీ కూడా తీసేమని మా వాళ్ళు పురమాయించాను ఎవరు మీ అమ్మగారా అవునండి నమస్కారం అమ్మ నమస్కారం రాజా ఇందాక నువ్వు ఒక మాట అన్నావు డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉండగా పవిత్రమైన రాజకీయాన్ని ఎందుకు వాడుకుంటారు అని ఆ మాట నా కళ్ళు తెరిపించిందయ్యా ఇదే మాట పదేళ్ల క్రితం ఎవరైనా అనుంటే ఈ సింహాద్రి ఇలా తయారయ్యేవాడే కాదు ఇప్పుడైనా పెద్దగా చెడిపోయినే లేదు ఈ రోజు నుంచి కొత్త సింహాద్రిని చూస్తారు జనం చూడు రాజా నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి వస్తాను వస్తానమ్మా మంచిదండి చూడమ్మా కొడుకునంటూ కంటే ఇలాంటి కొడుకునే కనాలమ్మా శాంతి ఒకసారి అర్జెంట్ గా నా క్యాబిన్ కి రా నువ్వు రామన్ చెప్తాను ఆంధ్రప్రదేశ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు నిజంగా కంగ్రాట్యులేషన్స్ అంత గుడ్ న్యూస్ చెప్తే ఏంటేనా ఇంకేం కావాలి వదలండి ఎవరైనా వస్తారు చూసేశాడా వెరీ గుడ్ ఇన్నాళ్ళు మన సంగతి నాన్నగారికి ఎలా చెప్పాలా అనుకున్నా ఇక మనకు ఆ బాధే లేదు పెళ్లి కూడా వాడే జరిపించేస్తాడు ఇన్నాళ్ళ నుంచి ఈ చండాలం జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు చండాలం అనే చెప్పలేదు స్టేన్ సబర్ తీసుకోవచ్చు కానీ తాళం చెవులు పవర్ ఏంటి రోజు ఎదురుగా గుర్తుంటుంది కదా అంగాంగాలు చూపించి లొంగ తీసుకుని ఉంటుంది ఎలా లొంగ తీసుకుంది అన్నది కాదు వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలన్నది ముఖ్యం నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి అది మన ఆఫీస్ లో కనపడటానికి వీల్లేదు పనిలో నుంచి పంపేయమంటావా లేకపోతే ఏకంగా పైకే నాకు ప్రాణం కంటే పని ముఖ్యం ఏం చేస్తావని ఇష్టం బిల్డింగును కట్టడమే కాదు కూల్చటం కూడా తెలిసిన వాణ్ణి ఏం చేసినా అశోక్కి తెలియకుండా చెయ్యి ఇందులో ఆలోచించడానికి ఏముందిరా వెళ్ళి శాంతి మళ్ళీ తాళి కట్టి నీకు పెళ్లి కాకుండా నేనైనా పెళ్లి చేసుకుంటా నా పెళ్లి ఇప్పట్లో జరగదని చిలక జోషంతో తేలిపోయింది కదరా నాతో ముడి పెట్టుకున్నావంటే శాంతి మళ్ళీ మూడు ముడులు కాదు కదా ఒక్క ముడి కూడా వేలు నా మాట విని మీ నాన్నగారు తిరిగి వచ్చేసరికి పెళ్లి చేసుకో రాజా ఏంటి ఆ సలహాలు వాళ్ళ నాన్నగారికి తెలియకుండా అశోక్ పెళ్లి చేసుకుంటే ఆయన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు అమ్మాయిని చేసుకుంటే ఆయన బాధపడతాడు చేసుకోకపోతే బతుకంతా వీడు బాధపడతాడే అది కాదమ్మా నాన్నగారి గురించి మీకు తెలుసు కదా ఆయనకు ఆస్తి అంతస్తు హోదా ముఖ్యం శాంతి లాంటి ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు మరేం లేదు బాబు మేం దగ్గర ఉండి ఈ పెళ్లి జరిపించామని తెలిస్తే ఆయన మా మీద కక్ష పెంచుకుంటారేమో నిన్న నా భయం మీరన్నది నిజమే అనవసరంగా మిమ్మల్ని ఇందులో ఇరికించడం అంత మంచిది కాదు అందుకే నేను శాంతి వెళ్ళి ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటాం వస్తానమ్మా రే ఆగ్రా ఏంటమ్మా ఇది మనం అందరం ఉండగా వాడు అనాథలా గుళ్ళో పెళ్లి చేసుకోవటం ఏం బాగుంటుంది సర్లే అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు నువ్వు అశోక్ వెళ్ళి పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చూడు ఏంట్రా వెళ్ళిన పని పూర్తి కాకుండానే వచ్చేయమన్నావు ఇక్కడ పెళ్లి పని పూర్తి అయిపోతుందని చివరకు లండన్ నుంచి తిరిగి వచ్చిన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఐ బోర్న్ ఫర్ దిస్ అందుకే ఇంగ్లీష్ బాగా తెలుసు
నీ లైఫ్ నీ వైఫ్ ఇద్దరూ బాగుండాలి విష్ యు హ్యాపీ మ్యారీ లైఫ్ ఇట్స్ ఓకే కట్టించేవాడిని కాపురాలు కూల్చేవాడిని కాదు రాజా నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను అన్నట్టు రుణం ఉంచుకోవడం నాకు అలవాట్లేదయ్యా తొందరలోనే తీర్చుకుంటా బలివాడు సార్ ఇందులో నేను చేసినే ఉంది నువ్వు చేసింది ఏమిటో తిరిగి నేను చేసి చూపించినప్పుడే కదా నీకు తెలిసేది వస్తాను